జ్వేష్ట బహుళ అమావాస్య రోజున అంటే ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున రాహుగ్రస్త కండగ్రాస సూర్యగ్రహణం సంభవిస్తుంది అన్ని రాష్ట్రాల్లోని అన్ని పట్టణాలకు ఈ గ్రహణం కనిపిస్తుంది చాలా శక్తివంతమైనదని ఇప్పటికే పండితులు చెప్తున్నారు ఇక గ్రహణ స్పర్శకాలం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మధ్యకాలం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అలాగే మోక్షకాలం అంటే గ్రహణ విడుపు ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో దైవ సంబంధితమైన కార్యక్రమాలు చేయటం నామస్మరణ చేస్తే చాలా మంచిదట అమావాస్యతో కూడిన ఆదివారం వస్తున్న ఈ గ్రహణానికి చాలా తీవ్రత ఉంటుంది అందుకే ఆ సమయంలో ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి ముఖ్యంగా మనం మాంసాహారనే తీసుకోకూడదు ఆదివారం కావడంతో అందరూ నాన్ వెజ్పై మొక్కు చూపుతుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో సూర్యగ్రహణం రోజున మాంసాహారం తీసుకోవద్దు గ్రహణం విడిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది నిజానికి గ్రహణ సమయంలో ఆహారాన్ని తీసుకోరు కనీసం నీరు కూడా సేవించరు ఎందుకు పెద్దలు కొన్ని నియమాలు కూడా చెబుతుంటారు ఇక గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు నీటిపై గరికను వేస్తుంటారు గ్రహణ సమయంలో తినే వస్తువులపై వేసే గరిక పోషణను దర్బలు అంటారు చాలా మంది దర్బలు వేయడం కూడా మూఢనమ్మకం అని కొట్టుపారుస్తుంటారు గ్రహణ సమయంలో సూర్యుడి నుండి వచ్చిన కిరణాల వల్ల నీరు కలుషితం అవుతుందని చాలా పరిశోధనలో తేలింది దర్బలకు కలుషితమైన నీటిని శుద్ధి చేసే గుణం ఉంది అందుకే గ్రహణ సమయంలో నీటిపై కూడా దర్బలను వేస్తుంటాం అంతేకాదు ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉండటం దీని ప్రత్యేకత గ్రహణ సమయంలో వెలువలే అతి నీళ్ళలో క్రీణాల తీవ్రతను దర్భలు తగ్గిస్తాయి సహజంగా మనం తొలి ఆకులో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయని అంటుంటాం దీనికంటే ఎక్కువ ఔషధ గుణాలు దర్బల్లో ఉన్నాయని పరిశోధనలు కూడా తేల్చాయి అందుకే ఇంట్లో నిల్వ ఉండే ఆరు పదార్థాలు పచ్చళ్ళపై కూడా దర్బలు వేస్తుంటారు దర్బలకు గ్రహణాల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి ఉంటుంది అందుకే వీటిని సూర్యగ్రహణం రోజున ఎక్కువ వాడుతుంటారు సో మీరు కూడా తినే ఆరు పదార్థాలు నీడు పచ్చళ్ళు ఊరగాయలపై దర్బలు వేసి ఆ గ్రహణ దోషాల నుంచి తప్పించుకుంటే మంచిది